అందులో
అష్టమి తిథి కూడా చాలా గొప్ప విషయము. అలాగే ఈరోజు ఇక్కడ లక్షపత్రి పోస్తున్నారు, అన్న పూజ, ఆకుల పూజ, రకరకాల అభిషేకాలు అనేవి సత్యనారాయణ వ్రతం కూడా ఇప్పుడు చేసుకుంటున్నారు. ఈరోజు కృష్ణుని జన్మాష్టమి సందర్భంగా ఈ సత్యనారాయణ వ్రతం కూడా దేవాలయం అవుతుంది. ఈ సహస్ర లింగేశ్వరుడికి అనగా అంటే ఇది స్వయంగా 1000 మంది భక్తులచే ప్రతిష్టాపడిన దేవాలయం కనుక ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సత్యనారాయణ వ్రతం కూడా అయిందంటే ఆ శివయ్య ఆ మహావిష్ణువు ఇద్దరు చాలా సన్నిహితులు చూడండి, వాళ్ళు గౌరవించుకుంటారు కనుక ఈరోజు ఈ దేవాలయం లోపల ఆ పూజ కూడా ఒక శ్రేష్టం. మరి అలాగే ఈ సహస్రంగా దర్శించుకుంటే అందరి కోరికలు నెరవేరుతున్నాయి, ముక్కులో చాలా మంది చెల్లించుకుంటున్నారు. ఈరోజు అనుకోకుండా కూడా ఒక భక్తులు కొల్లాగా కట్టేశారు దేవాలయం దగ్గర, అనుకోకుండా జరిగింది ఈ విషయం కూడా. మరి భక్తులు ఎంతో మంది శక్కర బెల్లం కూడా పంచిపెడుతున్నారు ఈరోజు ఇక్కడ, చాలా మంది కోరికలు నెరవేరుతున్నాయి. మరి అందరిపైన ఆ సహస్ర లింగేశ్వరుని కృపా కటాక్షాలు ఎల్లవెల్లున్నారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అందరూ వచ్చి దర్శించుకోండి, మీ జన్మ ధన్యం కావాలని మేము కోరుతున్నాము. బలో సహస్ర లింగేశ్వర భగవానికి జయ.